Hi friends, this is Sai. You watching Sai Comic Con channel. And channel lo recent ga Black Adam vs Superman ane video chesam kada. Aa video lo evaru vinnaro cheppakunda video length ekkuvaipothundi ani cheppesi. Aa video ni akkade aapesa. Aa video ki sequel video ne idi. Andukane meer gaane aa video ni chudapothe ippude okasari chusandi, description lo link istha. Appude ee video meeku clear ga ardham avutundi. Friends, ee compare స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. మీరు డిసి లో బ్లాక్ ఆడమ్ ఫ్యాన్ అయినా సరే, సూపర్ మ్యాన్ ఫ్యాన్ అయినా సరే, ఈ వీడియోని కేవలం న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడండి. మరి ఇంకేందో చెప్పండి, టైం వేస్ట్ చేయడం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంతకు ముందు వీడియోలో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి బ్లాక్ ఆడమ్ పవర్స్ గురించి పూర్తిగా చెప్పలేదు. బ్లాక్ ఆడమ్ పవర్స్ సేమ్ సజమ్ పవర్స్ కి ఈక్వల్ గా ఉంటాయి. అవే సోలమాన్ విజడమ్, హర్క్యులస్ స్ట్రెంగ్త్, అట్లాస్ స్టామినా, జూస్ పవర్స్, అచిలస్ కరేజ్, మెక్యూరీ స్పీడ్, ఇవే పవర్స్ బ్లాక్ ఆడమ్ కి కూడా ఉంటాయి. మరి బ్లాక్ ఆడమ్ వర్సెస్ సూపర్ మ్యాన్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వీళ్ళిద్దరిని ట్రీట్ టైప్స్ ఆఫ్ కంపారిజన్ చేద్దాం. అందులో ఫస్ట్ ది హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో ఇద్దరికి టై అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే బ్లాక్ ఆడమ్ ఇంకా సూపర్ మ్యాన్ ఇద్దరు ఫిజికల్ గా ఈక్వలే. ఇది నేనంటుంది కాదు, బ్లాక్ ఆడమే సూపర్ మ్యాన్ సజామ్ రిటర్న్ ఆఫ్ బ్లాక్ ఆడమ్ అనే యానిమేటెడ్ మూవీలో ఒప్పుకున్నాడు సూపర్ మ్యాన్ తన ఫిజికల్ మ్యాచ్ అని చెప్పి. ఇక వీళ్ళిద్దరు పవర్స్ విషయానికి వస్తే, సూపర్ మ్యాన్ టోటల్ జస్టిస్ లీగ్ టీమ్ ని ఒకడే ఓడించాడు, డార్క్ సైడ్ తో ఫైట్ చేశాడు, స్టెఫెన్ వుల్ఫ్ ను ఓడించాడు. కామిక్స్ లో సూపర్ మ్యాన్ ఎత్తును కూడా మూవ్ చేశాడు. ఇక బ్లాక్ ఆడమ్ ని చూసుకుంటే బ్లాక్ ఆడమ్ 100,000 టన్స్ వెయిట్ లిఫ్ట్ చేయగలడు. సూపర్ మ్యాన్ తనకన్నా పవర్ఫుల్ అని ఒప్పుకున్న మార్షన్ మ్యాన్ హంటర్ ని బ్లాక్ ఆడమ్ ఓడించాడు. బ్లాక్ ఆడమ్ కి కొన్ని వేల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కాబట్టి ఈ పాసిబిలిటీ లో వచ్చేసి ఇద్దరికి టై అవుతుంది. ఇంకా సెకండ్ పాసిబిలిటీ చూసుకుంటే బ్లాక్ ఆడమ్ తన మ్యాజిక్ ని యూజ్ చేస్తే సూపర్ మ్యాన్ ని ఓడించగలడా అని చూద్దాం. సూపర్ మ్యాన్ ని క్రిప్టోనైట్ తర్వాత అంతలా ఎఫెక్ట్ చేసేది ఏదైనా ఉందంటే అది మ్యాజికే. మరి అలాంటి మ్యాజిక్ నే తన ఫుల్ పవర్ గా కలిగి ఉన్నాడు బ్లాక్ ఆడమ్. కాబట్టి బ్లాక్ ఆడమే ఈ ఫైట్ లో గెలుస్తాడు. కామిక్స్ లో సూపర్ మ్యాన్ ని మ్యాజిక్ యూజ్ చేసి చాలా మంది ఓడించారు. ఇంకా నేను ఇంతకు ముందు చెప్పిన యానిమేటెడ్ షోలోనే బ్లాక్ ఆడమ్ తన మ్యాజిక్ ని యూజ్ చేసి సూపర్ మ్యాన్ ని చాలా ఇబ్బంది అయితే పెడతాడు. ఇంకా థర్డ్ పాసిబిలిటీ వచ్చేసి బ్లాక్ ఆడమ్ క్రిప్టోనైట్ యూజ్ చేసి సూపర్ మ్యాన్ ని ఓడించగలడా ఓడించలేడా అని చూద్దాం. మనందరికి తెలిసిందే సూపర్ మ్యాన్ మెయిన్ వీక్నెస్ అంటే క్రిప్టోనైట్. ఆల్రెడీ మనం బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో చూసాం, బ్యాట్ మ్యాన్ క్రిప్టోనైట్ యూజ్ చేసి సూపర్ మ్యాన్ ని చంపినంత పని చేశాడు. అలాంటిది మరి ఆ క్రిప్టోనైట్ బ్లాక్ ఆడమ్ చేతిలో ఉంటే, ఆల్రెడీ బ్లాక్ ఆడమ్ దగ్గర సూపర్ మ్యాన్ వీక్నెస్ అయిన మ్యాజిక్ ఉంది, ఇంకా తన చేతి క్రిప్టోనైట్ కూడా దొరికితే ఏమైనా ఉందా సూపర్ మ్యాన్ ని ఆట ఆడుకోవడానికి మంచి ఛాన్స్ దొరికినట్టే బ్లాక్ ఆడమ్ కి. కాబట్టి ఈ సూపర్ మ్యాన్ వర్సెస్ బ్లాక్ ఆడమ్ బ్యాటిల్ లో బ్లాక్ ఆడమే ఈ రోజు మన విన్నర్. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ దగ్గర సూపర్ మ్యాన్ గెలిచే పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, వాటిని నేను తెలుసుకుంటా. ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.